లేవియకాండము 12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిదియెడల ఆమె 7 దినములు పొరటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినుముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనినేడలా ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే కాని కుమార్తె కొరకే కాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్లగొవ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను కాని ఆడపిల్లను కాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్లగొవ్వలనైనను, 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకుని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.